ఇంకొక విషయం ఏందంటే ప్రజలారా అంటే మేము ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే కానీ మొదటిసారిగా చేయాలనుకుంటున్నాం. ఇగో ఈ ఫోటోలో కనిపిస్తున్నామే గద్వాల జిల్లా. గద్వాల జిల్లాలో 3 సంవత్సరాల క్రితం ఆమె మరి ఆమెని ఎవడన్నా మోసం చేసినా ఏమో తెలియదు రైలు ఎక్కిచ్చిందట ఒకటి వెళ్ళిపోయిందట. ఆ రైలు ఎక్కి ఆమె ఈ గద్వాల నుంచి ఏడిగిపోయిందంటే బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది. బంగ్లాదేశ్ బార్డర్లోకి పోయింది. బంగ్లాదేశ్ బార్డర్లో ఏది బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో ఏది ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా తీన్మార్ మల్లన్నకు అంటే మన మార్నింగ్ న్యూస్ చూస్తారంట. మార్నింగ్ న్యూస్ చూసేటువంటి సమయంలో ఎట్టన వాళ్ళకి ఈమె తారాస పడ్డది. ఈమె తారాస పడితే అన్న ఇట్లా సంగతి పాపం ఆయన ఏపీ ఆయన ఏపీ జవాన్ కానీ మార్నింగ్ న్యూస్ చూస్తారట. అయితే ఆయన అన్న ఇట్లా తారాస పడ్డదన్న జర ఎట్లనే చేసి మేము తీసుకుపోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న జవాన్ ఆయన చూసి మనకు చెప్పడం జరిగింది. ఈవిడకి సంబంధించినటువంటి వివరాలు ఆ ఫోటోలు అవన్నీ ఇగో ఈమె ప్రస్తుతం ఇగో ఇట్లా ఉంది. ఈమె గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఆమె ఊరు పేరు ఒక్క నిమిషం ఇప్పుడే చెప్పి నిన్న రాత్రి ఆ గ్రామానికి ఆ మండలానికి సంబంధించినటువంటి రాజా పంపించినటువంటి వ్యక్తి రాజా ఆర్మీ జవాను కుర్తివాల్ చెరువు అనేటువంటి విలేజు. ఆ తర్వాత వీళ్ళది ఇలా ఈయనకు 3 కొడుకులు ఉన్నారు. ఈమె పేరు సోంబార్ నగేష్ అమ్మ. ఈమె బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నది. అయితే వీళ్ళ కొడుకును అలాగే మిగతా వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. వెంకటేష్ ఈయన కొడుకు పేరు. హలో, నమస్తే వెంకటేష్ గారు. అది పోయొచ్చి అక్కడికి నేను చెప్పిన కాడికి ఇప్పుడు పోయి తీసుకొని రా, ఇప్పుడు తీసుకొని వస్తే ఎందుకంటే మనకు లీగల్ ఇష్యూస్ లేవు. నాకు ఆన్లైన్ లో పెట్టు, లేకపోతే ఫోటో పెట్టు. నాకు ఫోటో తీసి పెట్టు, నేను మాట్లాడతా. నేను ఇవాళ పోయి తీసుకొస్తా మీ అమ్మని, సరేనా? అవునన్నా, అయితే ఇప్పుడేం రమ్మంటలేనన్నా. నేను అమ్మని తీసుకొని వస్తా, అక్కడికి పోయి తీసుకొని వస్తా. మీరు రండి, మీకు అప్పగిచ్చేస్తా ఇడ. సరేనా? టెన్షన్ ఏం లేదబ్బా, నేను అక్కడ మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళని పెట్టినాడా. చెప్పు. ఇంతకు ముందు మనం హైదరాబాద్ లో ఉందంటే పోయినాం అన్న, ఎమ్మన్నే కాకినాడ ట్రైన్ ఎక్కిపోయిందంట. కాకినాడ ట్రైన్ ఎక్కిందా, ఎవరైనా ఎక్కిచ్చిరా అనేది? అదే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిరా? కాదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిరా మీరు? అవునన్నా, అప్పుడు కంప్లైంట్ చేసిరా అంటున్నా. సరే సరే, నేను తీసుకొస్తా వెంకటేశ్వర్లు. ఇవాళ పోతున్నా, ఇవాళ పోయి తీసుకొని వస్తా. అక్కడ అధికారులతో కూడా మాట్లాడుతున్నా. మన దేశంలోనే ఉంది కానీ బార్డర్ లో ఉంది ఆడ. మన బార్డర్ లోనే, చైనా కాదు బంగ్లాదేశ్ బార్డర్ లో ఉంది. గాంధాగా తోలిచ్చిరు మీ అమ్మనంటే తీసుకురా వద్దా, తీస్తతి. ఓకే అయితే ఈ అమ్మని ఇవాళ అస్సాం పోతా ఉన్నాం. అస్సాం నుంచి ఈ అమ్మని తీసుకురా పోతా ఉన్నాం. పాపం అక్కడ ఏమీ తెలియక ఈ భాష ఆమెకు రాక, వాళ్ళ భాష ఈమెకు రాక ఆగమాగమైంది. గద్వాల కుర్తివారి చెరువు విలేజ్కి సంబంధించినటువంటి అమ్మ. వాళ్ళ కొడుకుని సంప్రదించడం జరిగింది. వాళ్ళ కొడుకుని సంప్రదిస్తే వాళ్ళ కొడుకు చెప్పినటువంటి మాట
అన్న నాలుగేళ్ల నుంచి ఎత్తుకుతున్నామన్నా అని చెప్పి చెప్పిండ్రు. సరే మరి ఆమె చెప్తున్నటువంటి వివరాలు ఏంటి అనేది అక్కడ రాజా అని చెప్పి ఆర్మీ జవాన్ ఉన్నాడు, ఆ రాజాకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తల్లిని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రజలారా.